హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి అమరావతి మునిగిపోయింది అలాగే అమరావతిలో ఎమ్మెల్యేల కాలనీలోకి నీళ్ళు వచ్చేసి వాళ్ళ అపార్ట్మెంట్స్ అన్నీ మునిగిపోయి మొత్తం జల దిగ్బంధనం అయిపోయింది ఇక అమరావతిని ఇక్కడ నుంచి తీసేసి చంద్రబాబు గారు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి కొన్ని మీడియాలో వార్తలు వస్తున్నాయి సాక్షి పత్రికలు అయితే అమరావతి ముం ముంపు గురించి ఇంత ఆర్టికల్ అయితే రాశారు దాంట్లో ఆ ఎమ్మెల్యేల కాలనీ మునిగిపోవడం కావచ్చు అదేవిధంగా ఈ కొండవీటి వాగు ఏదైతే ఉందో అది వాటర్ ఎగదన్ని ఏ విధంగా మొత్తం అక్కడ గ్రామాల్లోకి వచ్చేసి గ్రామాలు ముంపుకు గురయ్యాయి ఇదంతా కూడా ఆ పత్రికలో రాయడం జరిగింది అలాగే కొన్ని పత్రికల్లో ఇక రాజధానిని చేంజ్ చేస్తున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఒకసారి చూద్దాం నిజంగా అమరావతి మునిగిందా అంటే అమరావతి ముంపు మీద చంద్రబాబు గారైతే ఇలాంటి విష పత్రికలు విషవార్తలు రాస్తున్నాయి అది ఇది అని చెప్పేసి రియాక్ట్ అవుతున్నారు సో ఆయన రియాక్షన్ కూడా మనం మాట్లాడదాం కానీ ఈ మునిగిపోవడం మాత్రం వాస్తవం ఎందుకంటే విజయవాడ లాంటి ప్రాంతమే మునిగిపోయింది గుంటూరు లాంటి ఎప్పుడు వరద తాకిడి ఉండని పెద్దగా గుంటూరు లాంటి ప్రాంతమే మునిగిపోయిందంటే అమరావతి మునగలేదు అంటే నమ్మడానికి ఏపీలో ఉన్న ఎవరు నమ్మరు ఎందుకంటే ఏపీ భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది ఏ విధంగా అక్కడి సాయిల్ కానీ ఆ ప్రాంతం ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే విజయవాడకైనా అప్పుడప్పుడు కృష్ణ బ్యారేజ్ ఆ కట్ట తెగిపోవడము అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కానీ ఆ గుంటూరుకైతే ఆ ఇబ్బంది కూడా ఎప్పుడు రాదు కానీ అమరావతి అలా కాదు కదా పచ్చగా ఉండి నిండు లాంటి వాటర్ ఉండే ఆ ప్రాంతం అది సాయిల్ కూడా సింకింగ్ సాయిల్ సో అలాంటి సాయిల్ ఉన్న ప్రాంతము అది మునగలేదు అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు గతంలో ఒక ముప్పై ఏళ్ళ క్రితం వరదలు వచ్చినప్పుడు కూడా గ్రా గోదావరి ప్రాంతాల్లో ముంపు కూడా ఆ తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది కూడా ఇటువైపు పడింది విజయవాడ ఈ ప్రాంతాల్లో అదేవిధంగా కొన్నిసార్లు ఏదైనా వరదలు వచ్చినప్పుడు మొదటగా మునిగేది కూడా ఈ లంక గ్రామాలే సో ఆ క్రమంలో అమరావతి గ్రామాలకు ఎప్పుడు కూడా అలాంటి ముప్పు ఉంటూనే వచ్చింది ఎప్పుడు కూడా కొట్టేయడానికి లేదు కాకపోతే ఇంత ల్యాండ్ ఎక్కడ దొరకదు కాబట్టి పైగా హైవే పక్కన ఉంటూ చాలా అటు గుంటూరు కానీ విజయవాడ కానీ అన్నిటికీ అనుకూలమైన ప్రాంతం కాబట్టి దాన్ని ఎంచుకున్నారు సో ఎంచుకొని రాజధాని డెవలప్మెంట్స్కి బయలుదేరారు సో అంతవరకు బాగానే ఉంది సగంలో మధ్యలో ఆగింది గత ప్రభుత్వం వచ్చి చేయాల్సిన తప్పులన్నీ చేసేసింది సో ఇబ్బందులైతే గురి చేసింది అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఏవైతే ఈ ముంపు గురైంది అది అని చెబుతూ ఉన్నారో దీనికి సంబంధించి ఆయన ఫ్రస్ట్రేట్ అనమాట నిజం మాట్లాడితే ఫ్రస్ట్రేట్ అవ్వడం ఎందుకు అది వాస్తవమే కదా దాన్ని కొట్టిపారేయలేం నిజానికి కొండవీటి వాగుని రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు గారు నేను దీన్ని సరిచేస్తాను దానికి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆ గోడ కట్టడం కావచ్చు ఇలాంటి చర్యలు తీసుకొని వాగు ముంపు ఏర్పడకుండా చూసుకుంటానన్నారు కానీ ఆ చర్యలు చేపట్టలేదు ఈ విషయాన్ని సాక్షి పత్రిక చంద్రబాబు గారు చెప్పినా చేయలేదని రాశారు దాంతో ఆ పనులు అక్కడే ఎక్కడ ఉన్నా అక్కడే అయిపోయాయి చివరికి ఇప్పుడు వచ్చింది అని రాశారు నిజానికి ఆయన చేయకపోతే కనీసం అలా చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి జగన్ ఎందుకు గుర్తించలేదు ఇప్పుడు విమర్శిస్తే సరిపోదు కదా ఇప్పుడైనా అప్పుడైనా ఆ గ్రామాలకు మొప్పే కదా మరి ఎందుకు జగన్ ప్రభుత్వంలో చేయలేదన్న ప్రశ్న రాదా అంటే వీళ్ళు పత్రికలు అది రాసుకోకుండా ఇక కేవలం చంద్రబాబు గారు చేయలేదు కాబట్టి వచ్చినట్టు రాశారు ఆయన డిమాండ్ పెట్టాడు చేస్తాను అన్నాడు ఆయన తప్పే ఆయన తప్పు చేశాడు కాబట్టే మరోవైపు వైఎస్ఆర్సీపీని గెలిపించారు ప్రజలు మరి మీరైనా అలాంటి నినాదాలు వాగ్దానాలు ఇచ్చినప్పుడు తీర్చాలి కదా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది కదా చేయకుండా ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం ఇంతకంటే ఫులిష్నెస్ మరొకటి ఉండదు చివరికి వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు ఇద్దరిని ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటాం సరిపోయింది ఈ గ్రామాలు మాత్రం మునిగిపోయినాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఆ కృష్ణ ఉధృతి పెరిగిపోయి సో వాటర్ ఎగదన్నాయి అనమాట కొండవీటి వాగు కృష్ణా వాటరు ఎగదనడం వల్ల వచ్చిన ప్రమాదం ఇది సో ఇక దీనికి ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి చూస్తే ఎమ్మెల్యేల క్వార్టర్స్ చాలా వరకు మునిగిపోయి ఉన్నాయి ఇలాంటి ప్రాంతంలో మీరు అసలు రాజధాని కట్టడం అవసరమా అనే ఆ రోజుల్లోనే ఆరోపణలు వచ్చాయి చివరికి మొన్న కూడా ప్రభుత్వం గెలిచిన తర్వాత రాజధానికి నిధులు తీసుకొస్తున్నప్పుడు కూడా జనసేన నాయకుడు బోలిశెట్టి సత్యనారాయణ గారు కూడా రియాక్ట్ అయ్యాడు ఆయన ట్విట్టర్లో పెడుతూ ఈ విధంగా మునిగిపోయే ప్రమాదం ఉంది అది కూడా నార్త్లో ఐ థింక్ హృష్కేష్ హృషికేష్ ముంపు ఇవన్నీ వరదలు వచ్చాయి కదా అవి వీడియోలు పెట్టి ట్విట్టర్లో ఆయన చెప్పాడు ఈ తరహాలో మునిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అమరావతిలో కొన్ని ప్రాంతాల్లో మీరు చెరువు కట్ట కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో మీరైతే నిర్మాణాలు చేయొద్దు ఇదంతా కూడా సింకింగ్ సాయిల్ సో లోపల అంతా కూడా ఎలా ఉంటుందంటే మెత్తగా ఉంటుంది మట్టి సరైన పునాదులు బలంగా వేసే అవకాశం కూడా ఉండదు లేదు ప్రభుత్వం వేస్తుంది కడుతుంది అంటే ప్రభుత్వం తన భూములు తను కట్టగలుగుతుంది కానీ మిగతా నగరం అంతా డెవలప్ చేయాలంటే ఎలా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నివసించాలంటే వాళ్ళు ఎలాంటి బిల్డింగ్స్ కట్టుకోవాలి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలి చాలా సమస్యలు ఉన్నాయి చూస్తే హైకోర్టు మునిగిపోయింది సచివాలయం మునిగిపోయింది ఒకటి కాదు చాలా అనమాట ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఫోటోల రూపంలో వీడియోల రూపంలో ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు గారు దీనికి ఏమంటున్నారంటే కొన్ని పత్రికలు కావాలని ఇలాంటి వార్తలు రాస్తున్నాయి ఇది సరైంది కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు సో ఈ పత్రికల మీద విమర్శలు కూడా ఆయన చేసేది ఆశ్చర్యంగా ఉంది ఆయన అన్నం ఏంటంటే నేరగాళ్ళు అలాగే నేరగాళ్ళ పార్టీ ఒకటి ఉంది సో ఈ పార్టీ వాళ్ళు ఈ విధమైన విమర్శలు చేస్తున్నారు వీళ్ళకి ఇది తప్ప వేరే పని ఉండదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు అంటే ఆయన నెరగాలని ఎవరన్నారంటే ఇక డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీని అన్నట్టే ఎందుకంటే జగన్ గారి మీద ఉన్న కేసులు దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు దీంతోపాటు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా మాట్లాడరు అమరావతి ఏమీ మునిగిపోలేదు అని చెప్పేసి నేను అంటున్నారు కల్లూరునోళ్ళు ఎవరు చూసినా అది అర్థమవుతుంది మునిగిపోయిందనే విషయం సో ఈయన ఈ మాటలు నమసక్యంగా లేవు మరి ఆయన రాజధాని మార్చే ఉద్దేశం ఆయనకు లేదనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే ప్రపంచ బ్యాంకు కావచ్చు మిగతా అనేక కంపెనీలు కావచ్చు అమరావతి బ్రాండ్ను చూసి ఇక్కడికి వస్తున్నాయి ప్రపంచ బ్యాంకు అమరావతి బ్రాండ్ వల్ల మనకు నిధులు ఇస్తుంది అలాగే వేరే కంపెనీలు కూడా ఆ కంపెనీలు అమరావతిలో ఎందుకు కంపెనీలు పెట్టాలనుకుంటాయి అక్కడ అన్ని రకాల సదుపాయాలు వస్తువులు ఉన్నాయని కదా సో కాబట్టి ఆ విధంగా వస్తున్నాయి ఇలాంటి టైంలో మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం కావచ్చు ఇలాంటివి చాలా తప్పుడు చర్యలు వీటికి ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పేసి వ్యాఖ్యానిస్తున్నారు యాక్షన్ తీసుకోవాల్సింది అక్కడ మునిగిపోకుండా కాపాడడానికి యాక్షన్ తీసుకోవాలి ఆ ప్రాంతమే అటువంటిది ఇప్పుడే కాదు ఈసారి అమరావతి పూర్తి స్థాయిలో కట్టిన తర్వాత కూడా వరదలు వస్తాయి అప్పుడు కూడా కొంత డ్యామేజ్ అయితే ఉంటుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు ఆ ప్రాంతమే అటువంటిది మరి రాజధాని వద్దా అంటే కావాలి సరేగా అందరూ ఎవ్వరూ కాదనిలేని పరిస్థితికి వచ్చేసింది రాజధాని నిర్మాణం కట్టాల్సింది కట్టాల్సిందే తప్పదు ఇంకా కాకపోతే ఈ ముంపుకు గురి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ముందు బయట పెట్టాలి కదా కొన్ని ప్రాంతాలు మునిగాయి మేము ఒప్పుకుంటున్నాము దీనికి మేము చర్యలు తీసుకుంటాము ఆ కొండవాగు సంబంధించి మేము ఇప్పుడు చర్యలు తీసుకుంటామని ఎందుకు చంద్రబాబు గారు అనలేకపోయారు రెండు వేల పద్నాలుగులో అది సమస్యగా కనపడింది ఇప్పుడు సమస్యగా కనపడట్లేదా అప్పుడు ముంపు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కడతామని ఒప్పుకున్నారు ఇప్పుడు ముంపుకు గురైంది మరి ఇప్పుడు ఎందుకు రియలైజ్ అవ్వలేదు ఎస్ మేము కొండవీటి వాగును మేము ప్రక్షాళన చేస్తామని ఎందుకు అనలేదు అదేవిధంగా సచివాలయం ఇలా ఇవన్నీ కూడా కొంచెం పై ఎత్తు ప్రాంతాలకు తీసుకెళ్తామని చెప్పి ఎందుకు అనట్లేదు అవన్నీ కూడా తాత్కాలిక భవనాలే ఏది కూడా శాశ్వత భవనం కాదు సో మరి శాశ్వత భవనాలు నిర్మించి పైఎత్తు ప్రాంతాలు నిర్మిస్తే కదా వాటికి కొద్దిగా సెక్యూరిటీ అనేది ఉండేది ఇప్పుడు ఎమ్మెల్యేల భవనాల్లోకి కూడా ఎమ్మెల్యేలు రావడానికి అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు అదేవిధంగా ఐఏఎస్లు ఆ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ భవనాల్లో కూడా వాటర్ వస్తున్నాయి అలాగే సరైన సదుపాయాలు ఇక్కడ లేవని చెప్పేసి అనేక మంది రావడం లేదు నిజానికి అమరావతి నిర్మాణము అలాగే అక్కడ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో జరగాలి అంటే ముందు బ్యూరోక్రాట్స్ రావాలి అలాగే పరిపాలన చేస్తున్న వాళ్ళు రావాలి వీళ్ళంతా రాకపోవడానికి కారణం అంటే ఇదే ఏ రోజు మునిగిపోతామో తెలియదు అందుకని వీళ్ళు భయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ రైజ్ అయింది సో దీనికి ఇంకా ఏంటి పరిష్కారం ఇక ఈ అమరావతి లాగా సాగుతూనే ఉంటుందా అనే పరిస్థితికి వచ్చింది అన్నమాట ఈ వరదలు అయిపోతే మళ్ళీ ఎప్పుడో కదా వరదలు వచ్చేదని అనుకోవచ్చు ఎప్పుడు వచ్చినా సరే సమస్య ఇదే కదా హైదరాబాద్ కట్టి ఇప్పుడు కొత్తగా మోడర్న్ హైదరాబాద్ని డెవలప్ చేసి దాదాపు ఒక నలభై యాభై ఏళ్ళు అయింది అనుకుంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇబ్బంది అయితే తప్పట్లేదుగా హైదరాబాదును నవాబును నిర్మించినప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు వేరు అప్పుడు చెరువులని నాళాలని కాపాడుకుంటూ వాటిని ప్రత్యేకంగా నిర్మించి ప్రజలకు వాటర్ అందుబాటులోకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు చూస్తే వాటిని ఆక్రమించి బిల్డింగులు కట్టారు చివరికి వరదలు వచ్చేసి ఇప్పుడు కూల్చాల్సిన పరిస్థితి వచ్చింది ఆ విధంగా తయారవుతుందన్నమాట సిచ్యువేషన్ చూస్తుంటే